దగ్గరించుకోనాలి అంతే కదా, బట్ అక్కడ ప్రభుత్వం దగ్గరించుకోనాలా అంటే అది ఆక్రమించుకున్నారా, ఆక్రమించుకుంటే క్రైమ్ అవుతుంది. లేదు ప్రభుత్వం వాళ్ళు ఎవరైనా మోటివేట్ చేసి ఏదైనా ప్రైవేట్ సంస్థతో కొనిపించి ఆ ప్రైవేట్ సంస్థతో సంస్థ బెట్ల వాడి దగ్గర కొనుక్కున్నారనుకోండి, ఇప్పుడు పద్మాలయాలును ఇవన్నీ దాంట్లో ఆయన పేరేంటి రాఘవేంద్రరావు అలా ఇవన్నీ ఏంది ఇచ్చింది స్టూడియోలు కట్టుకోవడానికి, షాపింగ్ మాల్స్ కట్టేసుకోలేదా, ఏమైంది కరప్షన్ అన్నారా దాన్ని, అది శృంగారం ఇది విచారం అవుతుంది. కాబట్టి ఈ చెట్లలో రకరకాలు ఉంటాయి. ఎప్పుడు తేడా వస్తుందంటే బెదిరించి భూమి లాక్కున్నా, ఇప్పుడు ఇది జయరామ్ది అదే కాదా తేలాలి, బెదిరించి భూమి లాక్కున్నప్పుడు క్రై, లేదంటే కనుక వ్యాపారాలని లాక్కున్నప్పుడు, వ్యాపార వ్యవస్థల్ని లాక్కున్నప్పుడు, లేదంటే కనుక తమ తమ శాఖల కార్యాలయాల్లో నువ్వు నాకు ఇంత వసూలు చేసి ఇవ్వాలి అని అడిగినప్పుడు, ఇట్లాంటి వీటిలో ఎక్కువగా జరిగే అవినీతి మైనింగ్లో ఉంటుంది. మైనింగ్ అనేటువంటిది అత్యంత డేంజరస్ సంపాదన, కాబట్టి అక్కడ ఏం జరుగుతుంది, అది పెద్దిరెడ్డి చేతిలో ఉన్నాడు, ఆయన బయట పెట్టారు, ఆయన ఆపుతాడు ఆయన. అదే కదా ఇంకోటి, అది పబ్లిక్ తో సంబంధించిన వారికి కాదు అది, అదే ఎవడున్నా సరే ఎరపతి నేను కేసేంది, ఇప్పుడు ఎలాదేంది అది ఎప్పుడో మళ్ళీ ఈడీ పట్టుకుంటది, కాస్త వేస్తుంది బాదుతుంది అంతే తప్పించి పబ్లిక్ ఏం సంబంధం లేదు, అందులో ఏం చేయలేరు. కాకపోతే అట్లాంటి దారి కంట్రోల్ చేయాలి అంటే ఓపెన్ గా ఇంతకుముందు ఇసుక అట్లాగే ట్రై చేశారు, ఫెయిల్ అవ్వాల అంతే కదా సమస్య, అది చూడాలి. అంటే ఇందుకున్న సర్వే రిపోర్ట్లు అది కూడా వస్తుందా?